కొన్ని రకాల శిక్షలు విచిత్రంగా ఉంటాయి. వినోదం ఉంటూనే విపరీతంగా భయపడతాయి. అలాంటి దారుణాలలో ఒకటి ఇప్పుడు జనాన్ని వణికిస్తోంది. అసలు సంగతికొస్తే పిల్లలకు క్రమశిక్షణ అలవర్చేందుకు తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. అదే పనిగా టీవీ చూస్తున్న తమ కుమారుణ్ణి సరైన మార్గంలో పెట్టేందుకు చైనాకు చెందిన ఓ జంట మాత్రం ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసింది. రాత్రంతా కూర్చోబెట్టి అతనితో బలవంతంగా టీవీ చూపించడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో నివసిస్తున్న దంపతులకు 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల తల్లిదండ్రులు ఓ పని మీద బయటకు వెళుతూ హోంవర్క్ పూర్తి చేసుకుని రాత్రి 8:30 కల్లా నిద్రపోవాలని బాలుడికి సూచించారు. వారు ఆలస్యంగా తిరిగి రాగా అతను హోంవర్క్ పక్కన పెట్టేసి అప్పటికే టీవీ చూస్తున్నట్లు గుర్తించాడు. ఆ తర్వాత అతని నిద్రకు ఉపక్రమించాడు. దీంతో ఆగ్రహించిన తల్లి అతన్ని దారిలో పెట్టాలని చూసింది. కుమారుణ్ణి నిద్రలేపి బలవంతంగా టీవీ ముందు కూర్చోబెట్టింది. అతను నిద్రలోకి జారుకోకుండా ఇద్దరు ఓ కంట కనిపెట్టారు. మొదట్లో ఆసక్తిగానే టీవీ చూసిన బాలుడు క్రమంగా అలసటతో కూర్చోలేకపోయాడు. మెలకుగా ఉండటం కష్టంగా మారింది. చివరకు ఏడుపు మొదలు పెట్టాడు. నిద్రపోతానంటూ వేడుకున్నాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అతనికి ఉదయం 5 వరకు టీవీ చూపెడుతూ నిద్రపోనివ్వలేదని ఓ వార్తా సంస్థ తెలిపింది. తాము చేసిన పని అతనిపై సానుకూల ప్రభావం చూపించిందని తల్లి చెప్పడం గమనార్హం. మరోవైపు ఈ వ్యవహారం కాస్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల పెంపకంపై చర్చకు దారితీసింది. ఇది చాలా కఠినమైన శిక్ష అంటూ పలువురు స్పందించారు.